హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ అండి. అమ్మ గారు వద్దండి, రజని. రజని గారు. ఓకే, అంటే అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? కెరీర్ ఏమో కానీ నా కార్ అయితే డీజిల్ తో స్టార్ట్ అయిందండి. కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటే మిమిక్రీ ఆర్టిస్ట్ ద్వారా స్టార్ట్ అయిందండి. మిమిక్రీ. అంటే అసలు ఇట ఈ ఫీల్డ్ వైపు వెళ్ళాలని అసలు ఎప్పుడు అనిపించింది? నేను బేసికల్లీ మా అది సింగరేణి ఏరియా, ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఇప్పుడు మంచిర్యాల జిల్లా చేశారు. సో అక్కడ ఏంటంటే డాన్సర్స్ ఎక్కువ మాకు. ఒకప్పుడు డాన్స్ వేబ్ డాన్స్ కానివ్వండి, తర్వాత ఆట కానివ్వండి, మా వాళ్ళే మొత్తం ఎక్కడ చూసినా మా వాళ్ళే ఉండేది. సో అక్కడ డాన్స్ చూసి ఫస్ట్ నేను డాన్స్ గా వెళ్ళాను. డాన్సర్ ని ఫస్ట్ అంటే మీరు ఒక డాన్సర్ కూడా ఉన్నారు? ఉన్నాడండి, బయటకు రారా ఇప్పుడు వద్దులే, ఇంటర్వ్యూ తర్వాత తీస్తాను. సో ఫస్ట్ డాన్సర్ ని, బట్ డాన్స్ లో చేస్తే ఏంటంటే ఏదో ఒక పాటలో మాత్రమే మిడిల్ పెట్టేవాడు మా మాస్టర్, తర్వాత మొత్తం సైడ్ కి వేసేవాడిని. అవసరం మనకంటే ఒక సెపరేట్ ఉండాలి, సో ఇంకా దేనికి వెళ్దామని సింగర్ అవుదాం అనుకున్నాను. చాలా రోజులు ఒక 1 ఇయర్ సింగర్ కూడా ఉన్నారు, వన్ ఇయర్ ప్రాక్టీస్ చేసా కూడా. మా కాలేజ్ ఫ్రెషర్ పార్టీ, స్టేజ్ ఎక్కి పాట పాడా. ఉన్నారా స్టేజ్ మీద? అంటే కింద వాళ్ళు స్టేజ్ మీద నేను ఒక్కడిని ఉంటా, అందరు ఎలా ఉంటారు ఉన్నారు, చప్పట్లు కొట్టారు, ఏమో పారిపోయారు. ఆపమని మా ఫ్రెండ్ రాగానే ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఇలా ఇచ్చా ఎందుకు వాడు ఎవరు అన్నారు, అలా అన్నాడు. అలా ఉంటది అంత బాగా. అదేంటో తెలీదు. మొన్న రీసెంట్ గా మాత్రం, అప్పుడు పాట గొంతు బాగాలేదు, కానీ రీసెంట్ గా ఒక దగ్గర అంటే ఒక ఫంక్షన్ లో పాట పాడుతూ అందరు క్లాప్స్ కొట్టారు. సీరియస్లీ అందరు కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ అని పాడితే అందరు క్లాప్స్ కొట్టారు, ఈవెన్ బర్త్డే పాపతో సహా. అలా అలా నాలో ఒక సింగర్ ఉన్నాడు. నెక్స్ట్ మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఎలాంటి పెళ్లిళ్ళు జరిగినా నన్ను పిలవండి, వచ్చి పాడతాను. ఇది పాటక అంటే కొద్దిసేపు ఇంటర్వ్యూ చేయాలని ఉంది, అంటే ఇప్పుడే భయపెట్టండి.